హాయ్ హలో నమస్తే, మీరు మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి విషయాన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. దిశా పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం మార్చి తర్వాత మెయిన్స్ ఉండే అవకాశం ఉందని చెప్తారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆరిజెంటల్ విధానమే కొనసాగనుంది. ఇక మూడవ విషయం, అడ్మిట్ కార్డు విధానం. ప్రధానంగా 1:50 తీసుకునేటప్పుడు గతం మాదిరిగా లిస్ట్ ప్రకటించడం కాకుండా ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు నాట్ క్వాలిఫై అయ్యారు, డైరెక్ట్ గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని, మీ యొక్క పేరుని ఎంటర్ చేస్తే అర్థమైపోతుంది. దీనినే క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్లకు అడ్మిట్ కార్డు ఇచ్చేటటువంటి విధానం, సివిల్స్ ఫైనల్లో ఇచ్చేటటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఇప్పుడు టీఎస్పీఎస్సి ఈ కొత్త విధానాన్ని ఎంచుకోనున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇక పర్టికులర్ గా గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ నిజంగా ఫైనల్లో మార్చి తర్వాతనే ఉంటుందా అనేది ఒక 4-5 డేస్ బ్యాక్ ఏదైతే టీఎస్పీఎస్సి కూర్చొని సమావేశం నిర్వహించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి, సో డెఫినెట్లీ మార్చి తర్వాతనే ఉండే అవకాశం ఉందిగా చెప్పడం జరుగుతుంది. అయితే చాలా మంది, కొంతమంది సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ ఉండనుందా, కొంతమంది మార్చి ఏప్రిల్లో ఉండనుందా అనే ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎక్కువ అత్యధికులు ఎనాలిసిస్ ప్రకారం, టీఎస్పీఎస్సికి ఉన్నటువంటి స్టాండ్ ప్రకారం మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండనున్నట్టుగా, ఎగ్జామ్ ఫలితాలు కూడా మరొక 5 రోజుల్లో విడుదల కానున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ 4-5 డేస్ లో ఎగ్జామినేషన్ ఫలితాలు రాగానే ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది టీఎస్పీఎస్సి నుంచి. మీరు ఇంకా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ప్రధానంగా డువాడే యాప్ లో గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి ఉద్యమ చరిత్ర టాప్ 90 ప్రశ్నలు లభ్యమయ్యే అవకాశం ఉంది. మీకు 1 వీక్ లో వాటిని అందించే ప్రయత్నం చేస్తాం. ఇక గ్రూప్ 2 కు సంబంధించి ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ నా నుంచి అందిస్తాం. ఇక మిగతా స్టేట్ టాప్ ఫ్యాకల్టీస్ నుంచి మిగతా ఆల్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక గ్రూప్ 3 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి కోర్సెస్ కూడా మీకు అవైలబుల్ లో ఉన్నాయి. ఆల్రెడీ గ్రూప్ 4 కు సంబంధించినటువంటి కోర్స్ మీకు అవైలబుల్ లో ఉంది. ఎక్కడ కూడా నా నుంచి మీకు కాంపిటేటివ్ లో వర్కౌట్ అయ్యేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక కాంపిటేటివ్ విధానం క్రాక్ చేయాలి, ఒక సక్సెస్ రావాలి అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. ఇంకా మీరు డువాడై యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు కింద కామెంట్ చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.